బ్యాక్ టు న్యూస్. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులన్నింటినీ సుందరీకరిస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే 540 కోట్లతో 40 చెరువులను బాగు చేస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట చెరువులోకి మురుగునీరు చేరకుండా ట్రంక్ లైన్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇక నుంచి ప్రజలెవరూ చెత్తని చెరువులోకి వేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు సహకరిస్తేనే ప్రభుత్వం అనుకున్న సంకల్పం నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ మహానగరంలో, హైదరాబాద్ చుట్టూ ఉన్న శివార్ మున్సిపాలిటీలో కూడా దాదాపుగా మనకి మహానగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులుంటే మరొక 700 చెరువులు మనకి ఈరోజు హెచ్ఎండిఏ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. పట్టణాల్లో, పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండే చెరువుల్లో ఇక్కడికి అన్ని రకాల వ్యర్థాలు కూడా అందులోకి రావడం వల్ల ఈరోజు విపరీతమైన సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. గుర్రపుడెక్క కానీ చెరువుల్లో ఇవన్నీ కూడా వ్యర్థాలు రావడం వల్ల, మురుగునీరు కూడా రావడం వల్ల దోమలు కానీ వైరల్ జ్వరాలు కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అందుకే ఒక ప్రణాళికబద్ధంగా ఏ రకంగానైతే గ్రామీణ ప్రాంతాల్లో మనం మిషన్ కాకతీయ పేరుతో పెద్ద ఎత్తున 1000 కోట్ల రూపాయలతో మరి 20,000 చెరువులను ఇప్పటిదాకా అభివృద్ధి చేసుకున్నామో అదే పద్ధతిలో పట్టణ ప్రాంతాల్లోని చెరువులను కూడా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ఇప్పటికే హెచ్ఎండిఏ పరిధిలో ఒక 40 చెరువుల కంటే మొత్తం ఇటు జీహెచ్ఎంసీ ప్లస్ కొన్ని శివారు మున్సిపాలిటీలు కలిపి ఒక 40 చెరువులకి 20 హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో, 20 జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 540 కోట్ల రూపాయలతో ఇప్పటికే వివిధ పనులు కూడా ప్రారంభించుకున్నాం. తప్పకుండా వాటిని ముందుకు తీసుకుని పోతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు మీర్పేటలో మీ అందరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైన ఈ చెరువుకు సంబంధించి కొంతమంది సోదరులు ఇక్కడే ఒక పరిరక్షణ సమితిగా కూడా ఏర్పడి స్థానికంగా ప్రజలే మరి ఉద్యమాలు కూడా చేసి ఇక్కడ చాలామంది పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా తెచ్చి డెఫినెట్గా ప్రభుత్వ దృష్టికి, గౌరవ మంత్రి గారి దృష్టికి, అదే రకంగా కృష్ణారెడ్డి గారి దృష్టికి, మా అందరి దృష్టిని కూడా ఆకర్షించి ఈరోజు ఈ పైప్లైన్ పనులు, ట్రంక్ లైన్ పనులు ప్రారంభమవుతా ఉన్నాయంటే తప్పకుండా అందులో ప్రజల భాగస్వామ్యం కూడా ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కానీ కేవలం డబ్బులు సాధించుకోవడంతోనే పని అయిపోలేదు. మీకు తెలుసు, ఈరోజు హైదరాబాద్లో మనం స్వచ్ఛ హైదరాబాద్ పేరిట కార్యక్రమం పెట్టుకొని ఇంటింటికి అంటే దాదాపు 35 లక్షల కుటుంబాలకు చెత్తబుట్టలు ఇచ్చాం. ఒక తడి చెత్తకి, పొడి చెత్తకు వేరువేరుగా ఒక బ్లూ బిన్ను, ఒక గ్రీన్ బిన్ ఇచ్చినాం. మీకు కూడా ఇచ్చే ఉంటారు, మీ మున్సిపాలిటీలు ఇచ్చినా లేదా? ఆనెస్ట్గా చెప్పండి, నిజంగా చెప్పండి, ఇచ్చిండ్రా? మరి ఎంతమంది అందులో బియ్యం పప్పులు పోసి పెడుతున్నారు, అది కూడా చెప్పండి. ఎందుకు అడుగుతా ఉన్నా అంటే ప్రభుత్వాలు పైప్లైన్లు వేస్తాయి, డబ్బులు ఇస్తాయి, రోడ్లు వేస్తాయి, చెత్తబుట్టలు ఇస్తాయి, ఆటోలు పెడతాయి, ఇవన్నీ పెడతాయి. కానీ పురపాలన అంటేనే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన. మీరు మాతో సహకరించకపోతే ఒక మంత్రి గారు, పిడికెడు మంది అధికారులు, మేము చేయగలిగేది ఏమి ఉండదు. మీకు తడి చెత్త కోసం, పొడి చెత్త కోసం చెత్తబుట్టలు ఇస్తే నాకు తెలుసు దాదాపు 80% మంది ఇళ్లలో అందులో ఒకదానిలో బియ్యం, ఇంకోదానిలో పప్పులు పోసి భద్రంగా పెట్టుకుంటున్నారు. కానీ తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేయడం లేదు. ఏం చేస్తున్నారు ఈరోజు తడి చెత్తని, పొడి చెత్తని స్ట్రెయిట్గా తీసుకొచ్చి మన ఇంటి బయట ఉండే మోరీలోనో, ఇంటి బయట ఉండే చెత్తబుట్టలోనో ఒకసారి కుమ్మరిచి వెళ్ళిపోతూ ఉన్నారు. నేను చెప్పేది వాస్తవమా కాదా మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే చాలు, నాకు చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యన మేము నాలాలు పుడికలు తీస్తుంటే, చెరువులు పుడికలు తీస్తుంటే మీరు నమ్మరు, పరుపులు వస్తూ ఉన్నాయి, బ్లాంకెట్లు వస్తున్నాయి, ప్లాస్టిక్ బాటిల్లు వస్తున్నాయి. మన చెరువులో మనమే, మన నాలాల్లో మనమే ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత నీళ్లు నిలిచినాయి, వర్షం పడితే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి అని మమ్మల్ని తిడితే ఇది ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మన బాధ్యత కూడా ఉంటుంది, ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు ఇది. మన ఇల్లు ఎట్లయితే శుభ్రం చేసుకుంటా ఉన్నామో అదే పద్ధతిలో బయట మన కాలనీని కూడా కొంత స్వచ్ఛంగా ఉంచుకుందామనే ప్రయత్నం. మన చెరువుల దగ్గరికి వచ్చి ఈరోజు మీరు గమనించినట్టయితే ఎక్కడికక్కడ పిచ్చి తుమ్మలు మొలిసి, ఎక్కడికక్కడ గుర్రపు డెక్కలు మొలిసి, ఎక్కడికక్కడ అస్తవ్యస్తమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకున్నాయి పట్టణ చెరువుల్లో ఈ పరిస్థితి? ఎందుకు అంటే ఇప్పుడు దీని చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్లు ఉన్నాయి. నేను మీతో షరతు కట్టి చెప్తా, ఇప్పుడు ఏ అపార్ట్మెంట్ కన్నా పోదాం, ఆ అపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్గా మురికి కాలువ ఎక్కడ పోతుంది? చెరువులకే వస్తుంది. మరి దోమలు రావద్దు, గుర్రపు డెక్క రావద్దు, కడుపులో చల్ల గదులొద్దు, పని కావాలి, ఎట్లయితుంది? కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే డబ్బులు మంజూరు చేయడం చాలా సులువు, ఎందుకంటే మీరు పన్నుల రూపంలో కట్టిన డబ్బులే, మేమేదో ఎక్కడి నుంచో తెచ్చి ఇవ్వడం లేదు, మీ డబ్బులే, మీకోసమే ఇస్తూ ఉన్నాం. కానీ మీరు
మళ్ళీ రేపటి రోజున డబ్బులు ఇచ్చిన తర్వాత ట్రంక్ లైన్ వేసిన తర్వాత యథావిధిగా శరామామూలుగా మళ్ళీ మురికి నీరు అంతా ఇళ్ళకే వేస్తాము, మా బ్లాంకెట్లు చిల్లనే వాడేసిపోతాము, లేదా మా ఇంట్లో ప్లాస్టిక్ బాటిళ్ళు మా ఇంట్లో ఉండే చెత్త అంతా తెచ్చి పక్కనే మోరీలో వేసిపోతామంటే ఎప్పటి